దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల సౌకర్యార్థం వేదికలను నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు వేములవాడ శాసనసభ్యులు చెన్నెంనేని రమేష్ బాబు. వేములవాడ మండలం శాతరాజపల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదికను ఈరోజు ఎమ్మెల్యే ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతులకు ఒక వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైతుల వారికి బదులుగా లాభసాటి అయిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, జడ్పీటీసీ ఏషవాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, కౌన్సిలర్లు విజయ్, జయ, రైతు బంధు సమితి అధ్యక్షులు జడల శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, తెరాస నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, ఏఈఓలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. రైతు బీమా గానీ ఒక రైతు చనిపోతే గతంలో కరువు కారకాలు చూసిన మనం 2004 నుంచి 2010లో అప్పటి ప్రభుత్వాలు ఉండే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రైతు చనిపోయినా కానీ కూడా వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఖాతాలో ఉండే విధంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో అయినటువంటి గొప్ప పేద కాన్స్టిట్యూన్సీ మాటలు తప్పుండేవి చేసే పని మనసు ఉండేది. అదే మన చంద్రబాబు రమేష్ బాబు గారు మరి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా కొని నిల్వ చేయాలి. వాస్తవం వాళ్ళు కూడా దమ్ము ఖర్చుంది, గొడవ లేదు. ఇది ఎవరి మీదనో తప్పు చేసి కాదు, రాజకీయం వద్దు. రైతాంగం మనం రైతుకు ఉన్న ఏ సమస్య బతుకు లేని కొరకు వ్యవసాయం ఉండే ఇవ్వరు. తెలంగాణ వచ్చినాక మనం కరెంట్ ఇస్తున్నాం బిడ్డ, మీరు రోహిణి కార్కి రాగానే ఎవడప్పు పెడతాడా ఏం చేస్తాడా అని బాధపడకుండా మీకు 10,000 రూపాయలు ఎకరానికి మన ప్రభుత్వం మనకి ఇస్తున్నది. కొద్ది గొప్ప దాంట్లో పెట్టుబడి పెట్టి పెట్టుకుంటున్నాము. నీళ్ళు కూడా వచ్చినాయి తెలంగాణ వచ్చినాక, మనకు ఎల్ఎంపేట నుంచి బ్రహ్మాండంగా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. 2016 నుంచి చెరువు అడుగు ఉత్తడలేదు కదా, అవునా కాదు? మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక 3-4 ఏళ్ళు మనం పట్టు కొట్టామైనా పోయినసారి గెలవాలి. కరోనా ఉన్నది, రైతులకు బాగా ఇబ్బంది ఉన్నది అని ముఖ్యమంత్రి గారు 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులు అప్పు తీసుకొని మొత్తం వర్గాన్ని కొను అక్కలు కూడా ఈసారి కూడా మీకు ఇంకో విషయం చెప్తాను. పంజాబ్ కంటే ఎక్కువ పండిస్తున్నాం అంటున్నాం కదా మనం, ఇప్పుడు పంజాబ్ కంటే కూడా మనం పంట ఎక్కువ ఉంది. కానీ పంజాబ్ పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే ఘోరమైన పరిస్థితి ఉంది. పంజాబ్ ఇట్లనే నీళ్లు 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 బాగా వచ్చి ఎరువులు వేసి వేసి పురుగుల మందులు వాడి వాడి భూసారం అంతా పోయి నేలంతా కూడా పంట ఇస్తలేదు. పంజాబ్లో 15 లక్షల క్రితం 1,000 రూపాయలు పెట్టుబడి పెడితే 2,000 రూపాయలు వచ్చాయి. ఇవాళ పంజాబ్లో 1,000 రూపాయలు పెట్టుబడి పెడితే 1,000 కూడా వస్తుంది. అందుకే పంజాబ్లో వ్యవసాయం ఇవాళ సంక్షోభంగా ఉండదు. భూసారం తగ్గిపోయి భూమిలో బలం లేక ఎరువులు పెంచుకుంటా పోయింది, వాళ్ళు ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది. మొన్నప్పుడు మేము పంట మార్పుడి కోసం ఏవారు రావాలని మేము అన్నగడ్డ వెళ్ళాము. అక్కడ అయితే చర్చించే టైంలోనే మా కేటీసీసీ బ్రాంచ్ సీఈఓ గారు ఫోన్ చేశాం. సార్ మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ కోతులు పెడదాను, సోలార్ పెడితే బాగుంటుందని అంటూ ఏం చేద్దాం మనం అంటే, సార్ 10 ఎకరాలు 20 ఎకరాలు రైతులు యూనిటీగా ఏర్పడేయండి, ఆ 20 ఎకరాల చుట్టూ సోలార్ ఏర్పడేస్తే వాళ్ళందరికీ కలిసి ఒక యూనిటీగా మా ఇంట్లో ముందు రైతులందరం కొంచెం యూనిటీగా చేద్దాం చూడండి. ఆ రకంగా చేయండి, మనం సోలార్ సబ్సిడీ ఇద్దామని చెప్తున్నారు. నాబార్డ్ సహాయంతో సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏంటంటే దయచేసి రైతులందరినీ దీన్ని ఆచారాలు కూడా పెడితే బాగుంటుందని సబ్సిడీ 40-50 అంటే ఉన్న కమ్యూనిటీ క్యాస్ట్ బయట ఉంది కనుక ఆ ఏరియా ఒక ఏరియా ఎస్సీ రైతులు ఉంటే 90% సబ్సిడీ అనుకుంటున్నాను. 60 సంవత్సరాల అనుభవాలు చెప్పిన వాటి ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితి
ఈ పంట మార్పులో మార్పు జరగాలంటే కొన్ని పంటలు ఖచ్చితంగా కోతుల బాధకే మనం వేయలేకపోతున్నాము. అందులో లాభం ఉన్నది కానీ కోతుల సమస్యతో ప్రధానంగా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దానికి మా అనుసంధానంగా ఇప్పుడు మన ప్రభుత్వం లాభాల నుంచి ఇచ్చే సబ్సిడీని ఉపయోగించుకుంటూ ప్రభుత్వ ఆదేశాలను పంట మార్పులను కోతులు ఖచ్చితంగా పాటిస్తే రైతుకు లాభం ఉంటుంది, మన ప్రభుత్వానికి సహకరించుంటది, రాబోయే కాలంలో కూడా ఈ వైద్యాలతో పాటు కూడా ముందు ముందు ఏ పంటలకు ప్రాధాన్యతలో ఆ పంటలు కూడా ప్రభుత్వం కూడా ధరల పైన కూడా మనకు ప్రభుత్వం కూడా మనకు మాట ఇవ్వడానికి భరోసా ఇవ్వడానికి కూడా ఒక ప్రణాళిక కూడా ఏర్పరుస్తుంది కావచ్చు అనే ఆలోచన కొద్ది ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమం చేస్తాం.